ప్రభు కృష్ణంగా నీకు యుక్తి కావాలా, విడుదల కావాలా, అలాగంటే యేసు ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం చూసిన సమస్య జనాల నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించాను, నా మాటి సులువని కాడి నా భారం తేలికైనదని ప్రభు నా దయచేసిన పిలుపులో ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కనుక ఆయన పిలుపుకు లోపడితే నువ్వు ధన్యుడు ధన్యురాలు. ఇంకా ఆలస్యం చేయబడిగా వాయు అనుభవిస్తున్నాయి, ఇదే కష్టం. కనుక ఇప్పుడే ప్రభుత్వం అనుగ్రహం చేస్తున్న ప్రభుత్వం సమర్పించుకొని పాశ్చాత్యంగా అన్ని బంధకాల్లో దేశం ప్రభుత్వాన్ని స్వేచ్ఛించే దేవుడని, ఆయన స్వతంత్రం ఇచ్చే దేవుడని, ఆయన మరి ఆ స్వతంత్రంగా మరి మనల్ని ఉండే స్వతంత్రం ఉండడానికి పిలిచాడని వాక్యం ద్వారా నేను విన్నాను. పాశ్చాత్ నా కోసం ప్రార్థించాడని మరి చెప్పగలుగుతాను. మీరు ఉన్న చూడండి, ప్రభు సమర్పించుకోండి, ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. మిమ్మల్ని అలాంటి ఆడపిల్ల నడుచుకోకుండా స్వతంత్రం చేసి తన కుమారుడుగా తన కుమారుడుగా ఆయన స్వీకరించడానికి ఆయన సిద్ధంగా కనుక ఇప్పుడే తీసుకోవాలని ప్రభుత్వం అంకితం చేసుకోవాలని ఈ సమయంలో నేను కోరుతున్నాను. కనుక మరి ఈ సమయంలో ఈ స్వతంత్రపు ఆ దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరుపుకున్న సమయంలో భారతదేశంలో మరి ప్రజలు ఈ సందర్భంగా ఈ వేడుక జరుపుకున్న సందర్భంలో దేవుడు వారికి ఉంటున్న నీవు నేను మనం అందరం ఒకసారి మనకు మనం ప్రవేశిస్తున్నాం. యేసు ప్రభువు వారు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు, అది నిజమైన స్వాతంత్రం. నిజంగా దేవుడు మరి యేసు ప్రభు మరి ఆయన సత్యమైన దేవుడు, సత్యం మనం స్వతంత్రమని చేసిన కనుక ఆ సత్యమే యేసుప్రభు. కనుక స్వతంత్రంగా మరి ఆ విధంగా విడుదల పొందడానికి స్వతంత్రంగా ఉండడానికి నేను ఇష్టపడినట్లయితే ప్రభు ఈ రోజు పిలుస్తుండగా ప్రభు సమర్పించుకోవాలని కోరుతున్నాను. కనుక పిల్లలు ఒకసారి మనల్ని దర్శించుకొని ప్రభు కనుక చేసుకొని మరి ప్రార్థిస్తున్నాం. Thank you. God bless you.